హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైత్రేయ మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. అసలు ఎవరు ఈ మైత్రేయ మహర్షి? అత్రి మహర్షి వంశ పరంపరలో జన్మించిన వాడే ఈ మైత్రేయ మహర్షి. ఈయన పరాశర మహర్షికి శిష్యుడు. ఈయనకున్న విశిష్టత ఏంటంటే, ఎప్పుడు కూడా 12 సంవత్సరాల వయసు గల పిల్లాడిలా కనపడతాడు. ఒకనాడు పరాశర మహర్షి దగ్గరకు వచ్చి తనకు వేద వేదాంగములు నేర్చుకోవాలని ఉంది, అలాగే సృష్టి రహస్యమంతా తెలుసుకోవాలని ఉందని అడుగుతాడు. అతనికున్న జిజ్ఞాసను గ్రహించిన పరాశర మహర్షి అతని యొక్క శిశిరికాన్ని అంగీకరిస్తాడు. పరాశర మహర్షికి ఉండేటటువంటి త్రికాల జ్ఞానము అనన్య సామాన్యమైనది. సృష్టిలోని సమస్త విషయముల విజ్ఞానము ఆయనకు తెలుసు. ఆయన అంతటి శక్తివంతుడు కాబట్టే వేదవ్యాసుడి జననము ఆయన వలన సంభవించింది. పరాశర మహర్షికి అనేక మంది శిష్యులు ఉన్నారు. తన దగ్గర ఉన్న విద్యనంతటినీ దారపోస్తే అది పొందే యోగ్యత ఎవరిలోనూ అతనికి కనపడలేదు. అటువంటి సమయంలో మైత్రేయుడు తన దగ్గరకు వచ్చి శిష్యత్వం తీసుకుంటాడు. కాలం గడిచే కొద్దీ సృష్టి గురించి, జ్ఞానం గురించి, సమస్త విషయాల గురించి తెలుసుకోవాలనే తనకున్న జిజ్ఞాసను గమనించిన పరాశర మహర్షికి తనకు తగిన శిష్యుడు లభించాడని తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా మైత్రేయుడికి దారపోస్తాడు. అప్పుడు ఆయన జ్ఞానం విషయంలో పరాశరుడితో సమానం అవుతాడు. ఒకనాడు మైత్రేయుడు తనకు చాలా సందేహాలు ఉన్నాయి అని, వాటికి సమాధానం చెప్పండి అని ఇలా అడుగుతాడు. సృష్టి అంటే ఏమిటి? దాని పరిణామం ఏమిటి? జీవులకు ఉత్తమమైన మోక్ష మార్గానికి సులభమైన ఉపాయం ఏంటి? యోగము, వైరాగ్యము, తపస్సు, ఇటువంటి విషయాలన్నీ కూడా అడుగుతాడు. దానికి బదులుగా పరాశర మహర్షి, ఈ జగత్తంతా కూడా విష్ణుమయమే, ఆ విష్ణుమే సమస్త దేవతల రూపంలోనూ ఉన్నాడు, అతడే త్రిమూర్తులు, అతడే ప్రకృతి, అతడే పురుషుడు, అతడే జీవుడు, అతడే బంధనము, అతడే ముక్తి అని బోధించి తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. ఇవన్నీ చెప్పిన తరువాత గురువు గారిని ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని. అప్పుడు పరాశర మహర్షి, ఒకప్పుడు నేను కులస్థ బ్రహ్మ యొక్క వంశాన్ని, కులాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టినప్పుడు కృతజ్ఞతగా నాకు ఈ విషయాలన్నీ బోధించాడు, అలా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయని చెబుతాడు. పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పిన ఈ విషయాలన్నీ కూడా విష్ణు పురాణంలో ఉన్నాయి. విష్ణు పురాణం ప్రారంభంలో పరాశర మహర్షి యొక్క ఆశ్రమ వర్ణన, ఆ తర్వాత ఈ మైత్రేయ మహర్షి ఆయనను ప్రశ్నలు అడగటము మొదలైన విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ తర్వాత మైత్రేయుడు తను ఇదివరకు గురువు ద్వారా ప్రతి తీర్థము, ప్రతి ఋషివాటిక, ప్రతి క్షేత్రము, ప్రతి నది, దాని పుట్టుక, ఆయా ప్రాంతాల్లో ఎవరు ఉండేవారు, ఆయా నదుల పవిత్రత ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ప్రత్యక్షంగా దర్శనం చేయాలని తన మనసులో కలుగుతుంది. అంతే, ఆలోచన వచ్చిన వెంటనే గురువుగారి దగ్గర సెలవు తీసుకొని దేశ సంచారానికి మొదలు పెడతాడు. అలా సంచారం చేస్తూ చేస్తూ కురుంజాగలము అనే దేశానికి వెళ్తాడు. జాంగలము అంటే అడవి అనే అర్థం. హిందీలో జంగిల్ అనే పదం ఈ జాంగలము అనే పదం నుండే పుట్టింది. ఈ కురుంజాంగలము అంతా కూడా కురుభూములు, అంటే అక్కడక్కడ కొద్దిగా మైదానాలు మాత్రమే ఉండి మిగతాదంతా అడవిగా ఉంటుంది. అలా అందులో ఉండే కామిక వనానికి చేరుకుంటాడు. చిన్న చిన్న వనములు, ఉపవనములు లాంటివి చాలా ఉంటాయి ఈ కామిక వనంలో. అక్కడ ఆ కామిక వనంలో ధర్మరాజు మరియు ఇతర పాండవులను చూస్తాడు. వాళ్ళ యొక్క దీనమైన అవస్థ చూడగానే ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, భగవంతుడి భక్తులు ఘోరమైన అన్యాయానికి గురై ఇలా కష్టపడుతున్నారని ఆయనకి మనసు కరిగిపోతుంది. ఆ సమయానికి వారు కౌరవులకు పంపిన రాయబారాలన్నీ కూడా విఫలమైపోతాయి. ఇక చెయ్యాల్సిన ప్రయత్నాలు ఏమీ లేవు, యుద్ధం తప్పనిసరి అనే నిర్ణయంలో ఉన్నారు. వాస్తవంగా యుద్ధం అంటే ఎవరికీ శాంతి ఉండదు, ఎవరు మిగులుతారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి, పాండవుల్లో క్షేమంగా ఎవరు ఉంటారో కూడా తెలియదు అని ధర్మరాజు దుఃఖిస్తూ ఉంటాడు. అలా ధర్మరాజు మైత్రేయ మహర్షితో, ఈ యుద్ధం జరగకుండా ఉంటే బాగుండు, ఇప్పుడు కూడా నేను అదే కోరుకుంటున్నాను, నేను ఎక్కువగా ఏమీ కోరటం లేదు, ఆఖరుకు మా రాజ్యం కూడా అవసరం లేదు, 5 ఊళ్ళు ఇస్తే చాలు, అవి కూడా అడిగి తీసుకోకపోతే ఈ కుటుంబం యొక్క దారిద్ర్యానికి నేనే కారణం అవుతాను, నా తమ్ముళ్ళు, భార్య, కొడుకులు వాళ్ళందరి దుఃఖానికి నేనే హేతు అవుతాను, రాజధర్మంగా నేను వీళ్ళ పోషణ కోసమని 5 ఊళ్ళు అడిగాను, అయినా కుదరదు అని దుర్యోధనుడు అంటుంటే పక్కన ఉన్న పినతండ్రి ధృతరాష్ట్రుడు కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు అని చెబుతాడు. అంతా విన్న తర్వాత మైత్రేయుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, ధృతరాష్ట్రుడికి అందరూ చెప్పి చూశారు కదా, అయినా కాదు కూడదు అని అన్నాడు, ఇప్పుడు నేను కూడా వెళ్ళి నా ప్రయత్నం చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందని బయలుదేరి వెళ్తాడు. అంటే ఆయనకు కూడా తెలుసు తాను వెళ్ళినా కూడా అదే జరుగుతుందని, కానీ జరగబోయే వినాశనాన్ని ఆపటానికి తన వంతు ప్రయత్నం చేయాలి కదా, అందుకే వెళతాడు. వ్యాస మహర్షి గురించి తెలుసు కదా, మైత్రేయుడికి గురువు అయినటువంటి పరాశర మహర్షికి పుట్టినవాడే ఈ వ్యాస మహర్షి. ఈయనే అంబికకి తన తపోశక్తి ద్వారా ధృతరాష్ట్రుడు పుట్టే విధంగా అనుగ్రహిస్తాడు. ఆ వ్యాసుడే ఇప్పుడు తన దివ్య దృష్టితో మైత్రేయ మహర్షి రాక గురించి తెలుసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నీకు చివరిసారిగా మరోసారి చెబుతున్నాను విను, జగత్పూజ్యుడైన మైత్రేయ మహర్షి నీ ఆహ్వానం లేకుండానే నీ దగ్గరకు వస్తున్నాడు, ఎంత వారైనా పిలిచినా గౌరవించినా ఆయన ఎవరి ఇంటికి వెళ్ళడు,
అటువంటిది ఎక్కడో ఏదో నువ్వు చేసిన కొద్ది పుణ్యం వలన ఆయన నీ ఇంటికి నీకు హితబోధ చేయటానికి వస్తున్నాడు. చివరిసారిగా ఆయన చెప్పిన బోధ విను. విని నీ కొడుక్కి చెప్పు. ఆయన ధర్మపక్షపాతి, న్యాయపక్షపాతే గాని మనిషి పక్షపాతి కాదు. సాక్షాత్తు మా తండ్రి గారి ఆయనకు తన విద్యనంతా ధారపోశాడు. ఆయన ఏ విషయంలోనూ బ్రహ్మ కంటే తక్కువ కాదు అని ఎన్నో విధాలుగా ఆయన గురించి శ్లాఘించి చెప్తాడు. మైత్రేయ మహర్షి గురించి అంత గొప్పగా పూడి చెబుతాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు ముందుగానే తెలుసుకుంటాడు కాబట్టి మైత్రేయుడి రాక కోసం సిద్ధంగా ఉంటాడు. ఆయన రాగానే ఎదురెళ్ళి ఆయనకు నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ చేసి కూర్చోబెట్టి, మహాత్మా తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు, తమరి రాకకు కారణం ఏమిటి, ఆజ్ఞ ఇవ్వండి, మీ ఆజ్ఞ శిరసావహిస్తానని అంటాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు కదా, దానికి బదులుగా మహర్షి నేను పాండవుల ఆశ్రమం నుంచి వస్తున్నాను అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవులు క్షేమంగా ఉన్నారు కదా అని ప్రేమ నటిస్తూ అడుగుతాడు. అప్పుడు మహర్షి తన మనసులో చేయకూడని చండాలం అంతా చేసి ఇప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతున్నావా అని అనుకొని, వాళ్ళకేమవుతుందయ్యా, పాండవులు ధర్మపరాయణులు, వాళ్ళు ఆహ్వానించకపోయినా పాండవుల దగ్గరికి మహామునులు అనేక మంది వచ్చి ఆశీర్వదించి వెళ్తున్నారు, వాళ్ళకు క్షేమంగా ఇంకేముంటుంది, వాళ్ళు కుశలంగానే ఉన్నారు, కుశలంగా లేనివాడు నీవు, నీకు రాబోయే ఆపద గురించి బోధ చేయటానికే వచ్చాను. పాండవులు గనక తాము చేసిన ప్రతిజ్ఞలు తప్పినా ధర్మం తప్పినా సూర్యచంద్రులు తమ గతులు తప్పుతారు, దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో పాండవులు ఎంతటి వారు అని. వారు చేసిన ప్రతిజ్ఞలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు, అలాగే ధర్మం కూడా తప్పరు వాళ్ళు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో అని సులభంగా అర్థమయ్యే విధంగా ఒక్క మాటలో చెబుతాడు వాళ్ళకి. పాండవులు ఒక్కొక్కరు ఇంద్రుడితో సమానమైన మహాపరాక్రమవంతులు. మామూలుగా మానవ బలం చూసుకున్నా మీరంతా వాళ్లతో సమానం కాదు, మీకు ధర్మబలమూ లేదు, వీటన్నిటికీ మించి వాళ్ళకు అండుగా కృష్ణుడు ఉన్నాడు. కాబట్టే మీ క్షేమం కోరి చెబుతున్నాను, వాళ్లతో స్నేహం చేసుకోండి, అంతేగాని వైరం పెట్టుకోవద్దు, అలా గనుక చేస్తే నీ కురువంశం నాశనం అవుతుందని హితబోధ చేస్తాడు. ధృతరాష్ట్రుడికి చెబుతున్న అంతా కూడా దుర్యోధనుడు వింటాడు. విని మైత్రేయ మహర్షితో, నువ్వు మాకు చెప్పటానికి వచ్చావా, వాళ్ళు నిన్ను ప్రార్థిస్తే నువ్వు మాకు చెప్పటానికి వచ్చావు కాబోలు, మా దయ కోరి వాళ్ళను మా దగ్గర స్తుతిస్తున్నావా అని తిరస్కార భావంతో అవమానంతో మాట్లాడతాడు. మహర్షి శక్తి ముందు దుర్యోధను శక్తి ఎంత, అధికార మదం నెత్తిన కిరీటంలా ఉండటంతో అహంకారంతో మహర్షిని అవమానిస్తాడు. అయినప్పటికీ మైత్రేయ మహర్షి శాంత స్వభావంతో, పాండవులకు వాసుదేవుడు, దుష్టద్యుమ్నుడు ఇంకా ఇతర వీరులు కూడా ఉన్నారు, జరామరణాలు పొందే మానవులు ఎవ్వరూ కూడా వాళ్ళను వధించలేరు, కనీసం యుద్ధంలో జయించలేరు అని ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. వాళ్లతో సంధి చేసుకోవడం ఒక్కటే మార్గం, అలాంటిది వాళ్ళంతటి వాళ్ళే నీ దగ్గరకు సంధి కోసమని వాసుదేవుని పంపిస్తే కాదంటావా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాస్తవాన్ని గ్రహించు, సంధి చేసుకో అని చెబుతాడు. వాస్తవానికి అధికార గర్వంతో విర్రవీగే వాళ్ళకి హితం కోరి చెప్పే మాటలు నచ్చవు. మహర్షి ముందు వినయంగా కూర్చోవటం మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు. దుర్యోధనుడు ఆయనకి ఎదురుగా సమానంగా కూర్చొని ఖాళీ బొటన వెలును నేల మీద రాస్తూ తొడలు గట్టిగా కొట్టుకుంటూ గట్టిగా వికటంగా నవ్వుతాడు. నాకు బోధ చేయడానికి వచ్చాడు చూడని అవమానిస్తాడు. మహర్షికి దుర్యోధుడి మీద కోపం కట్టలు దించుకుని వచ్చేస్తుంది. ఆ కోపంలో దుర్యోధుడిని, ఓరి దుర్యోధన, నీ క్షేమం కోరి ఏ పక్షపాతము లేకుండా నీకు హితబోధ చేయడానికి వచ్చిన నన్ను అవమానించావు, ఎలాగైనా యుద్ధం తప్పదు, నా వాక్యం నిజమై తీరుతుంది, దానికి తిరుగులేదు, ఈ యుద్ధంలో ఎలాగూ ఓటమి తప్పదు, యుద్ధంలో పరాజయం పాలై ఏ తొడలైతే నువ్వు నా ముందు చర్చావో ఆ తొడలు విరిగి నేల మీద మట్టిలో పడి పొర్లుతూ నీచమైన చావు చేస్తావు, అయినప్పటికీ కూడా నీకు అహంకారం మాత్రం పోదు అని శపిస్తాడు. ఇంకా అలా శపించేయంగానే ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందే మహర్షి యొక్క గొప్పతనం వ్యాసుడు చెప్పి ఉన్నాడు. కొడుకు తరపున మైత్రేయ మహర్షి పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడితో, నా శాపం మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలి అంటే ధర్మ మార్గంలో నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి, అప్పుడు అది మిమ్మల్ని ఏమీ చేయదు, బాధించదు, క్షేమంగా ఉంటారు. అలా కాదని ఇప్పుడు మీకున్న దుర్బుద్ధితో కూడిన మార్గంలోనే వెళితే నా శాపం మీకు తగులుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంటే ధృతరాష్ట్రుడు మరేమైనా బోధించమని అడుగుతాడు. ఆయన కోపంతో, ఇక్కడ ఇంకా ఒక క్షణం కూడా ఉండను, పరమ నీచమైన పాపక్షేత్రం నీ ఇల్లు, నాలాంటి వాడిని అవమానించినటువంటి ఈ క్షేత్రంలో నేనే కాదు ఎవ్వరూ కూడా ఉండరు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంటే మళ్ళీ అడ్డుపడతాడు. ఎందుకంటే తనలో భయం ఎక్కువైపోతుంది. అసలే మహర్షి, అందులోనూ వ్యాసుడు మరీ మరీ చెప్పాడు కాబట్టి మాకు ఉపదేశం చేసి జ్ఞానభిక్ష పెట్టవలసిన వారు మీరే కదా అని అనుగ్రహించండి అని ధృతరాష్ట్రుడు కాళ్ళ వేళ్లపడి వేడుకుంటాడు. అప్పుడు మహర్షి, ఎప్పుడూ నీ పక్కనే ధర్మదేవత లాంటి వాడిని పెట్టుకొని నాలాంటి వాడి చేత చెప్పించుకుంటావేంటయ్యా, వెళ్ళి విదురుని అడుగు, ఆయన బోధిస్తాడు నీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా యుద్ధం జరగకుండా రాయబారానికి వచ్చేది ఒక్క వాసుదేవుడే కాకుండా తరువాత మైత్రేయ మహర్షి కూడా వస్తాడు.
మైత్రేయ మహర్షి ఎప్పుడూ కూడా 12 సంవత్సరాల వయసులో ఉండే ఒక పిల్లవాడిలా కనపడతాడు మరియు మహాజ్ఞాని. ఆయన భవిష్యత్ తరాలకు గురుదేవుడు. అందుకే కృష్ణుడు తన అవతారం చాలించే సమయంలో తన దగ్గరకు పిలిపించుకొని తాను జీవితంలో చేసిన క్రియ యొక్క పరమార్థము, అతడు సంపాదించిన జ్ఞానము, అతడి లోపల నిగూఢంగా ఉన్న సృష్టి రహస్య జ్ఞానం అంతా కూడా మైత్రేయుడికి దారపోస్తాడు. ఏదో ఒకరోజు నా భక్తుడైన విదురుడు నీ దగ్గరకు వస్తాడు, నేను ఇప్పుడు నీకు బోధ చేసిందంతా కూడా ఆయనకు బోధ చెయ్యని అంటాడు. కృష్ణాంశ, కృష్ణతత్వంలోని అవతార రహస్యాన్ని ఇంతకుముందు ఎవరికి కూడా ఆయన చెప్పలేదు. ఒక్క మైత్రేయుడికి మాత్రమే ఆయన చెప్పాడు. ఇది పురాణంలో ఉన్న మాటే. కృష్ణుడు నిర్వాణ సమయంలో నన్ను దగ్గరికి పిలిపించుకొని జ్ఞానమంతా ఉపదేశించాడని మైత్రేయుడు స్వయంగా విదురుడికి చెప్పినట్టు పురాణంలో ఉంది. అలా కొన్నాళ్ళకి విదురుడు ఎన్నో పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు దాటుకుంటూ చివరికి గంగా పరివాహక ప్రాంతంలో ఉన్న మైత్రేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ యోగనిష్ఠలో ఉన్న పుణ్యపురుషుడైన మైత్రేయ మహర్షిని దర్శించి కొన్నాళ్ళు అక్కడే ఉంటాడు. ఆ సమయంలోనే మహర్షి దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. కృష్ణుడు ఏ జ్ఞానమైతే మైత్రేయుడికి బోధించాడో ఆ జ్ఞానాన్నంతా కూడా విదురుడికి బోధించి విదురుడికి తాను ఎవ్వరో, తన జన్మ వృత్తాంతం ఏంటో కూడా చెబుతాడు. మైత్రేయుడు విదురుడితో, ఓ విదుర, నీకు తెలియని విషయం ఏమీ లేదు. నీవు ధర్మదేవత అంశలో పుట్టినవాడి. సాక్షాత్తు యమధర్మరాజు అంశ నీది. మాండవ్య మహాముని శాపం చేత నీవు విదురుడివై పుట్టావు. నీవు కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడివి, పరమ ధార్మికుడివి, జ్ఞానివి. కాబట్టినే కృష్ణ పరమాత్మకు నీ యందు చాలా అనుగ్రహం ఉంది. కృష్ణ నిర్యాణ కాలంలో ఆయన దగ్గర సన్నిహితంగా నేను ఒక్కడనే ఉన్నాను. ఆ సమయంలో నన్ను ఆయన దగ్గరకు పిలిపించుకొని ఇప్పుడు నేను నీకు బోధించిన జ్ఞానమంతా కూడా నాకు బోధించాడు అని చెప్తాడు. భగవంతుడి అవతారాలు ఎందుకు వచ్చాయి? ఈ అవతారాలు ఆయన ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఈ విషయాలు ఏమిటి? కర్మ, రూప భేదములు ఎలా నిర్దేశించాడు? తరువాత కృష్ణ పరమాత్మ చేసిన కర్మ ఏంటి? పాపం అంటే ఏమిటి? దాని ప్రాయశ్చిత్తం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు కృష్ణుడు మైత్రేయుడికి చెబితే మైత్రేయుడు విదురుడికి చెబుతాడు. మనం 10 నిమిషాల్లో తెలుసుకునే విషయం కాదు అది. అక్కడ ఒకరి నుంచి ఒకరికి అపారమైన జ్ఞాన సంపద ట్రాన్స్ఫర్ చేయబడింది. ఆ తర్వాత మైత్రేయ మహర్షి కాశీ వెళ్ళి అక్కడ వ్యాసుడిని కలుసుకొని తనకి కూడా ఎన్నో విషయాలు చెబుతాడు. అంతటి మహనీయుడు మైత్రేయుడు. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.